Hi friends, welcome back to Renka Vlogs. ఈ రోజు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ధమ్ బిర్యానీ ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు 2 kgs బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్. తర్వాత ఆనియన్స్ హాఫ్ కేజీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ వీటిని. గోల్డిష్ కలర్ రావాలి, అప్పటిదాకా ఫ్రై చేయాలి. ఈ కలర్ లో వస్తే చాలు ఫ్రెండ్స్ మనకి. కేజీస్ చికెన్ ఫ్రెండ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు. బిర్యానీ ఐటమ్స్ పుదీనా, కొత్తిమీర, ఆనియన్ ఫ్రై చేసుకున్నాయి ఫ్రెండ్స్, 4 నిమ్మకాయలు, నెయ్యి, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పెరుగు. ఫస్ట్ ఆనియన్స్ వేయండి ఫ్రెండ్స్. తర్వాత పుదీనా ఫ్రెండ్స్. స్పూన్స్ బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. టూ స్పూన్స్ ధనియాల పొడి ఫ్రెండ్స్. అలాగే 2 స్పూన్స్ జింజర్ ఫ్రెండ్స్, అల్లం. లైట్ గా కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఫోర్ స్పూన్స్ కారం ఫ్రెండ్స్. తగినంత ఉప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు
వీటిని కలపాలి ఫ్రెండ్స్ మంచిగా మొత్తం మిక్స్ అయ్యేదాకా అన్నిటికి కారం ఉప్పు అన్ని పట్టేదాకా కలపాలి ఫ్రెండ్స్ ఇవి బిర్యానీ ఐటమ్ ఫ్రెండ్స్ చెక్క లవంగం మిరియాలు అన్ని మిక్స్ పెట్టుకొని వేస్తున్నాను పౌడర్ పౌడర్ అయ్యేదాక ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేదాక కలపాలి ఫ్రెండ్స్ బిర్యానీ ఐటమ్ ఫ్రెండ్స్ చెక్క లవంగం మిరియాలు అన్ని మిక్స్ పెట్టుకొని వేస్తున్నాను పౌడర్ పౌడర్ అయ్యేదాక ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేదాక కలపాలి ఫ్రెండ్స్ చెప్పు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ లో కొంచెం పెట్టండి ఫ్రెండ్స్ గిన్నె కొంచెం కాలాలి ఫస్ట్ టైం చేసినవానే బిర్యానీ అవును ఎప్పుడు చేయలేదా లేదు ఇప్పుడు ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ 1 గ్లాస్ అంటే చిన్న గ్లాస్ ఫ్రెండ్స్ మీరు ఆయన పెద్ద గ్లాస్ వేసుకున్నారు చిన్న గ్లాస్ ఆయిల్ కాలాలి ఫ్రెండ్స్ కొద్దిగా బిర్యానీ ఐటమ్ చేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ లో ఎక్కువ బిర్యానీ ఐటమ్స్ వేయాలి ఫ్రెండ్స్
ఎందుకంటే కారం వేసాలని తక్కువనే వేసాను అందుకనే కారం ఎక్కువ వేసాం ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇందాక వాటర్ వేసినాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ మొత్తం హాఫ్ బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత రైస్ ని వేయాలి ఫ్రెండ్స్ అందులో బాస్మతి రైస్ హాఫ్ కేజీ సారీ 2 kg ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయినా నెయ్యైనా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ కిన్నెకి బాగా రుద్దాలి ఫ్రెండ్స్ సైడ్స్ కి మొత్తం ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఇందాక నేను కొబ్బరి పొడి ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూపించలే ఇందాక ఇది ఒక లెవెల్లో అనుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో
మా పిన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ బాగా బరువుగా ఉంది రైస్ చికెన్ మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కింద కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన మధ్య మధ్యలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా హాఫ్ నిమ్మకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి కూడా ఫ్రెండ్స్ రైస్ పైన ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్లో రైస్ వేయాలి ఫ్రెండ్స్ మెల్లిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కలిసేదాకా ఇది బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతుంది ఫ్రెండ్స్ మెల్లిగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్లో ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన లేయర్లో రైస్ పైన ఆనియన్స్ కూడా ఇలా లేయర్ టు లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే 3 లేయర్స్ వేసాను ఫ్రెండ్స్ రైస్ మాత్రం విరిగిపోకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాస్మతి రైస్ కాబట్టి మెల్లిగా ఇది లాస్ట్ ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అవన్నీ వేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ నిమ్మకాయ కూడా పిండాలి ఫ్రెండ్స్ నేను మొత్తం 4 నిమ్మకాయలు పిండాను ఫ్రెండ్స్ చికెన్ లో మొత్తం బిర్యానీలో కలిపి 4 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ 2 to 4
1 glass food color eskovali friends biryani lo esedi palalla veskunan friends nenu food color biryani preparation mottam ayipoyindi friends ippudu inka poi meeda pettukovalsindi balance undi poi meeda pette mundu pindi pettukovali friends da ginne chutti muttu ఎందుకంటే ఆ ప్రెషర్ మొత్తం బయటికి వెళ్లకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు బిర్యానీ బాగా ఉడుకుతుంది దమ్ బిర్యానీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ పైన కింద వేసుకున్నాం కాబట్టి పైన కొంచెం వేస్తే చాలు మూత పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని బాగా ఒత్తి పెట్టాలి ఫ్రెండ్స్ గాలి పోకుండా పిండికి మూతకి పైన బరువు కోసం ప్రెషర్ మొత్తం బయటకు రాకుండా 15 మినిట్స్ పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ పెన్న మీద పెట్టుకుందాం హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది మా చెల్లి చూడండి ఎలా చూస్తుందో తినేయాలని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఫ్రెండ్స్ కింద నుంచి పక్కకని అది పక్కకని చేయాలి కింద నుంచి ముక్కలు చూడండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం మా చెల్లికి పెడుతున్నా చూస్తుంది అప్ప నుంచి చాలా టేస్ట్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం చాలా బాగా వచ్చింది